ఇలా జీవితాంతం దెబ్బతోనే ఉంటావా? అను జీవితం బాగుంటుంది అని మొదలుపెట్టి నా మీదకి వచ్చావు. డ్రైవర్ కారాపు. మీ కూతుర్ని మీరు కాలేజీకి పంపిస్తే అక్కడ ఆవిడ కాలేజీ ఎగ్గొట్టి రోడ్డు పక్కన ఒక మెకానిక్ గారితో ఖుషీగా గడుపుతుందన్న సంగతి మీకు తెలుసా? కట్టుకున్న భర్త నన్ను ఎలాగో గౌరవించుడు, నా మాట వినుడు. కడుపును పుట్టిన నువ్వు కూడా నాకు శత్రువులా ప్రవర్తిస్తున్నావే. నిన్నటి దాకా డాక్టర్ అమృత అంటే అందరికీ గౌరవం ఉంది, ఇప్పుడు అందరిలోనూ తలంచుకునే పరిస్థితికి తీసుకొచ్చావు. బిడ్డల్ని కనగానే సరిపోదు, వాళ్ళని సక్రమంగా పెంచాలని చెప్తుంటే నా తల కొట్టేసినట్టు అయింది. ఇంత బ్రతుకు బ్రతికి చివరి చేతున పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పించుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. దానికి అనువం ఏం చేస్తుంది? సక్రమంగా ఆలోచించడం చేతకాని మనుషులు వాళ్ళు. ఏ ఎవరండి అబ్బాయి, అనుతో ఎందుకు అంత చనువుగా ఉన్నాడు అని అడిగితే మనం సమాధానం చెప్పమా? వాళ్ళంతట వాళ్ళు ఏదో ఊహించేసుకుని ఇష్టం వచ్చినట్టు వాగేసిపోతే దానికి మనం బాధ్యులమా? చెప్పు. ఇంత జరిగినా ఆ చిన్న వల్లే ఇదంతా జరుగుతుందని ఒక్క మాట అనట్లేదు కదా మీరు. ఎలా అంటారు, మీకు ఆ చిన్న అంటే ఇష్టం. వాడు నన్ను అవమానించిన, వాడి వల్ల మీ కూతురు జీవితం నాశనం అవుతున్నా మీకేం బాగలేదు. అసలు నాకు తెలియకుండా వాడి గ్యారేజ్ ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో అవుతుందని. చివరికి అదే జరిగింది. ఇక దీన్ని పెళ్లి ఎలా చేస్తారో చెయ్యండి. ఏ పెళ్లి కాకుండా పోవడానికి తను ఏం తప్పు చేసింది? ఈ లోకమేమీ గుడ్డుపోలేదు, అందరూ వాళ్ళలాగా నీలాగా ఆలోచించే వాళ్ళు ఉండరు, మంచి వాళ్ళు ఉంటారు. ఎవరు ఎన్ని వాగినా అను చిన్నాన్ని కలుస్తుంది, వాణ్ణి అన్నయ్య అని పిలుస్తుంది. అర్థం చేసుకున్న వాళ్ళు ఆశీర్వదిస్తారు, అర్థం కాని వాళ్ళు నీలాగా ఏడుస్తుంటారు. అయితే ఇంకే, ఆ చిన్నని తెచ్చి ఏకంగా ఇంట్లోనే పెట్టుకోండి. చాటుగా మాట్లాడే మనుషులు కాస్త డైరెక్ట్ గా మనల్ని ఆడిపోసుకుంటారు. ఇక జీవితాంతం దీనికి పెళ్లి పెట్టాకు లేకుండా కొంపలానే ఉంచండి. ఎప్పుడు మీ మమ్మీయే కట్టేదమ్మా, ఆ టై అలాగే హ్యాంగర్ కి తగిలించేది, అది వేసుకునేవాణ్ణి. నేను నాట్ వేయాలి అంటే కనీసం ఒక అరగంట అయినా పడుతుంది. ఈలోగా అక్కడ నిశ్చితార్థం కాస్త అయిపోతుంది. ఏది ఇలా రండి. కట్టుకోవాలి. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా డాడీ? ఎలా అనిపిస్తుందమ్మా? స్కూల్ కి వెళ్తున్న చిన్న పిల్లడికి టై కడుతున్నట్టుంది. పోనీలేమ్మా, నువ్వు ఎలాగో చిన్నకి టై కట్టి స్కూల్ కి పంపించలేదు, నన్నైనా స్కూల్ కి పంపించు, చక్కగా చదువుకుంటాను. త్వరగా కనివ్వండి, అవతల టైం అవుతుంది. అవతల నిశ్చితార్థం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు? నిశ్చితార్థం ఆగిపోయింది.
ఏంట్రాజా నిచ్చితాతో ఆగిపోడమేంటి ఎందుకు ఆగిపోయింది వాళ్ళు సరైన మనుషులు కాదు అంకుల్ వాళ్ళకి మనుషుల్ని గౌరవించడం చేత కాదు అలాగే మనుషుల్ని అర్థం చేసుకోవడమో చేత కాదు అసలు ఏం జరిగిందండి ఎందుకు నిశ్చితార్థం ఆగిపోయింది వాళ్ళకి అనుప్రవర్తన నచ్చట్లేదంట అనుప్రవర్తన నచ్చలేదా ఏం చూసి వాళ్ళు అలా మాట్లాడారు అను చిన్నాలు కలిసి మాట్లాడుకోవడం ఆ చంద్రశేఖర్ అతని భార్య చూశారంట ఏ సంబంధం లేకుండా ఒక మెకానిక్ తో నీ కూతురు అంత చనువుగా ఎందుకు ఉంది అని వాగుతున్నాడు అంకుల్ అన్నా చెల్లెలు మాట్లాడుకుంటుంటేనే అనుమానించిన అలాంటి మనిషిని ఏమనాలి అందుకే నేను అనాల్సిన నాలుగు మాటలు అనేసి పంపించేశాను ఎంత పని జరిగిందండి చిన్న వల్ల ఇంత దారుణం జరుగుతుందని అస్సలు అనుకోలేదు వాడి పాపం చేశాడని అన్నిటికీ వాడు బలిపశు అవుతున్నాడు ఇదిలో చిన్న తప్పే ఉంది చందు తప్పు వారిది కాదండి నాది నేనే అనుని చిన్నతో మాట్లాడమని పంపించాను చిన్న తనతో సరిగా మాట్లాడడం లేదని అను బాధపడుతుంటే వెళ్ళి పలకరించమని చెప్పి నేనే తప్పు చేశాను పాపిస్తు దాన్ని అనుని పంపించకుండా ఉన్నా బాగుండేది ఇప్పటికీ అమృత చిన్న అంటే కోపంతో రగిలిపోతుంది ఇప్పుడు వాడు వెళ్ళి పెళ్ళి ఆగిపోయిందంటే ఇంకా బతకనిస్తుందా బ్రతకనిక చంపేస్తుందా నిజంగా అమృత ఒక ఆడపిల్లకి అమ్మలా ఆలోచించుంటే చిన్న వల్లే ఈ సంబంధం తప్పిపోయింది అని నమ్మితే వెంటనే వెళ్ళి చిన్నకి థాంక్స్ చెప్పాలి వాడి వల్ల తన కూతురు జీవితం నాశం కాకుండా ఒడ్డున పడినందుకు చిన్నని అభినందించాలి ఏంటండి మీరు మాట్లాడుతుంది బంగారం లాంటి సంబంధం తప్పిపోయిందని నేను బాధపడుతుంటే మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు డాడీ మీరు వెళ్ళండి డాడీ మీరు వెళ్ళి ఆ పెళ్లి వాళ్ళతో మాట్లాడండి చిన్న అనుకి అన్నయ్య లాంటి వాడని నచ్చ చెప్పండి పెద్దరికంతో మీరే ఎలాగైనా ఈ సమస్యని సాల్వ్ చేయండి మీరే మళ్ళీ వాళ్ళని వచ్చేలా చేయండి డాడీ అలాగేనమ్మా అంకుల్ ఆగండి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఎవరితో మాట్లాడాల్సిన పని లేదు ఏంటండి మీరు ఎందుకులా ప్రతిదానికి అడ్డుపడుతున్నారు ఆడపిల్ల తండ్రికి కింద పౌరుషం ఉండకూడదండి ఆడపిల్ల తండ్రికి పౌరుషం ఉండకూడదా అలానే ఏ ధర్మశాస్త్రంలో ఉంది చందు పౌరుషం వద్దు అలాని పరువు కూడా లేదు అనుకోమంటావా వాళ్ళు నా కూతుర్ని ఎందుకు వద్దు అంటున్నారో తెలుసా డబ్బు లేదనో కట్నం చాలేదనో కాదు తన క్యారెక్టర్ మీద నింద వేసి వెళ్లారు అలాంటి వాడి కాళ్ళు పట్టుకోమంటావా తెలియక మాట్లాడుంటారులే రాజా ఏం తెలియాలి అంకుల్ ఒక ఆడ ఒక మగ కలిసి మాట్లాడుకుంటే అది అక్రమ సంబంధమేనా ఏ చదువు సంస్కారం లేదా వాడికి మనుషులు కాదా వాళ్ళు అనుమానం వస్తే ఎవరండి ఆ కుర్రాడు అని అడగాలి గాని ఓ మెకానిక్ గాడితో కులుకుతుంది అని అంటారా నేను ఇదివరకటి రాజానయ్యుంటే చెప్పు తెగేదాకా కొట్టుండేవాణ్ణి రాజా ఆవేశపడకు ఆవేశం కాదంకుల్ బాధ నా కూతురు జీవితం నాశనమైందని కాదు నా కొడుకు మంచితనాన్ని మరి గొప్పతనాన్ని బయటకు చెప్పుకోలేకపోతున్నాననే బాధ నిజంగా నిజంగా నాకు చిన్న కొడుకుని చెప్పుకోగలిగిన పరిస్థితే ఉంటే ఈ క్షణంలో నా కొడుకు ఎంత మంచివాడో ఎంత బాధ్యత గల మనిషో చెప్పేవాణ్ణి అవకాశం లేకపోయినందుకు నిజంగానే బాధపడుతున్నాను కానీ ఇంత జరిగిన తర్వాత అమృత మీరు చందు అందరూ చిన్నాన్ని తిట్టుకుంటారేమో గాని నేను మాత్రం వాణ్ణి అభినందిస్తున్నాను వాడి వల్లే నా కూతురు ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది అని అనుకుంటున్నాను పెళ్లికి ముందే ఇన్ని అనుమానాలు పెట్టుకున్న వాళ్ళు రేపు పెళ్ళయ్యాక నా కూతుర్ని బ్రతకనిస్తారా చిన్న చాలా మంచి పనిచేశాడు అన్నగా వాడి బాధ్యతని వాడు నెరవేర్చాడు ఇక దీని గురించి మీరేమీ ఆలోచించకండి అంతే నీకసలు బుద్ధుందా ఇలాంటి నీచమైన సంబంధమా తీసుకొచ్చేది అది కాదండి మీరేదో పొరపాటు పడి ఉంటారు మీరు ఆవేశపడితే ఎలాగండి ఆవేశపడటం కాదయ్యా ఇలాంటి దిక్కుమాలిన సంబంధం చెప్పినందుకు ఇంకోరైతే నా విషయం ఇంకోలా ఉండే చంద్రశేఖర్ గారు రాజా గారు నాకు బాగా తెలుసండి ఆయన చాలా మంచి మనిషి పరువు మర్యాదలు గల మనిషి మీరు ఇలాంటి నిందలు వేయడం మంచిది కాదు నిందల ఏంటి నిందలు అది పచ్చి నిజం
ఎవరో చెప్తే మేము నమ్మట్లేదు మా కళ్ళతో మేము చూసాం ఆ అమ్మాయి ఒక మెకానిక్ గాడితో చాలా చనువుగా ఉంది అవునండి ఎవరో చెప్తే నమ్మి ఒక ఆడపిల్ల మీద నిందలు వేసేవాళ్ళం కాదు నేను చూసాం ఆ అమ్మాయి ఒక కార్ మెకానిక్ తో చాలా చనువుగా ఉంది అసలు అతను ఎవరో ఏంటో తెలుసుకుందాం తెలుసుకుని ఏం చేస్తావయ్యా ఏం చేస్తావ్ వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తావా లేకపోతే ఎంత కాలం నుంచి వాళ్ళిద్దరికి సాగుతుంది నారాదిస్తావా ఏం చేస్తావ్ చచ్చ ఏ మనుషులయ్యా వాళ్ళు పిల్లల్ని కనీసం ఒక పద్ధతిలో పెంచాలని జ్ఞానం ఏదా లేదు వాళ్ళకి పెద్ద బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ మ్యాన్ ఆడపిల్లని సక్రమంగా పెంచడం చేతగాని మనిషి ఓ పెద్ద మనిషి అది కాదండి అసలు ఏం జరిగిందో కనుక్కుందాం ఇంతవరకు రాజా విషయంలో ఒక చిన్న రిమార్క్ కూడా నేను వినలేదు అలాంటిది ఉన్నట్టుండి ఇలాంటి కారణం చూపించి మీరు సంబంధం వదులుకోవడం మంచి పద్ధతి కాదండి అంటే ఆ పద్ధతి లేని మనుషులతో సంబంధం కలుపుకొని ఆ తిరుగుబోతు పిల్లని నా ఇంటి కొడలుగా చేసుకోమంటారా ఆ పిల్ల కూడా ఎంత బరి తెగించిందో చూడు నడి బజార్లో రోడ్డు పక్కన కార్లు రిపేర్ చేసుకునే వాడిని కౌగులించుకుని కనబడింది మా అదృష్టం బాగుండి ఆ చెండాల మా కంట పడింది లేకపోతే ఆ పిల్లని మా కంట కట్టి ఉండేవాళ్ళు మా ఇంటి కొడలు అలాంటి అమ్మాయిని తెలిస్తే మా చుట్టాల్లోనూ ఫ్రెండ్స్ ముందు తలెత్తుకోలేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది తెలుసా చూడండి మాకు చెప్పినట్లు ఇంకెవరికి ఆ అమ్మాయి సంబంధం చెప్పకండి ఎవరైనా మంచి నడవడిక గల అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలనుకుంటారు వెయ్యి అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయాలని ఇంత పెద్ద నిజాన్ని దాచి పెళ్లి చేస్తే నా కుటుంబం మొత్తం ఉరేసుకుని చచ్చిపోతారు ఆ పాపం మీకు తగులుతుంది చాలా మంచి సంబంధం దొరికింది మా అబ్బాయి కూడా నచ్చింది చాలా గొప్పగా పెళ్లి జరిపిద్దాం అనుకున్నాం ఎలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు పోలే మహేశ్వరి ఇది మనకు మంచి గుణపాఠం అనుకుందాం మన అదృష్టం బాగుంది ముందే ఎవరు అలాంటి వాళ్ళు అర్థమైంది లేకపోతే జీవితాంతం బాధపడి ఉండేవాళ్ళం వెళ్ళి ఆ మాట వాళ్ళకి చెప్పు రోహిత్ నువ్వలా దిగులు పడకరా ఆ సంబంధం కాకపోతే దాని బాబులాంటి సంబంధం తీసుకొచ్చి నీ పెళ్లి ఘనంగా జరిపిస్తాను యూ డోంట్ వరీ మై సన్ ఇప్పుడు గనక నువ్వు నేను ఆ ఇంటికి వెళ్ళావనుకో మీ పిన్ని అమృత గారి చేత తిట్లు తప్పవు చుట్టూ పెళ్లి వాళ్ళు ఉంటారు కదరా తిట్టదులే అయినా మా నాన్నగారు ఉంటారుగా ఆయన మనల్ని ఏమీ అనకుండా చూసుకుంటారు ఇంకా నీకు భయం ఎందుకు ఆ తర్వాత నేను వాళ్ళిద్దరి మధ్య గొడవలు కావా చెప్పు నువ్వు గొప్ప అన్నగా నీ చెల్లెలకు పెళ్లి సంబంధం కుదరాలి అని అనుకున్నావు అది చక్కగా జరగాలి అంటే నువ్వు వెళ్ళకపోతేనే మంచిదిరా ఆ తర్వాత నీ ఇష్టం ఆలోచించుకో మరి నా మనసు ఎందుకు ఆగట్లేదురా పొని ఓ పనిచేద్దామా లోపలికి వెళ్లకుండా బయట నుంచి చూసొచ్చేద్దాం ఏమంటావు ఏంట్రీ పిచ్చి పిచ్చి కాదురా పండు ప్రేమ అందరికంటే ముందు నన్ను అన్నయ్య అని పిలిచిందిరా అను వాళ్ళ అమ్మ ఎన్నిసార్లు వద్దనా నాకు చిన్నానే అన్నయ్య అని నమ్మిన మనిషిరా అను తనకి నిశ్చితార్థం అంటే నేను చూడకుండా ఎలారా వెళ్దాం పదా నీ గోళ నీదే గాని ఎవరు చెప్పినా వినవు కదా ఇంతకీ ఆ ఫంక్షన్ ఎన్ని గంటలకు జరుగుతుందో తెలుసుకో తీరా వెళ్ళాక అంతా అయిపోయిందంటే అక్కడికి వెళ్ళి కూడా వేస్ట్ అవుతుంది
ఎలా తెలుసుకోవాలరా? ఎలా ఏంట్రా? ఉన్నాడుగా మీ తాత, ఆయన అక్కడే ఉండుంటారు, ఫోన్ చేయి. సరే. హలో తాతయ్య. చెప్పు చిన్న. ఎక్కడున్నారు తాతయ్య? ఇంట్లోనేరా. అదేంటి ఈరోజు అనుకు నిశ్చితార్థం కదా, వెళ్ళలేదా? లేదురా, ఆ ఫంక్షన్ జరగట్లేదు. ఏ, ఎందుకు? నిశ్చితార్థం ఆగిపోయింది. ఏంటి తాతయ్య మీరనేది? అవునరా, ఆగిపోయింది. వాళ్ళు మీ అమ్మాయి మాకొద్దు అని చెప్పేశారు. ఎందుకు? చెప్పు తాతయ్య, ఎందుకు? కారణం ఏంటి? కారణం నువ్వేరా? నేను నేనేం చేశాను తాతయ్య? నీ చెల్లెల్ని చారదీసి ఆప్యాయంగా పలకరించడం ఆ పెళ్లి వాళ్ళు చూశారంట. ఒకే కడుపుని పుట్టిన వాళ్ళు మాత్రమే అన్నా చెల్లెళ్ళు అవుతారని నమ్ముతారు తప్ప, ఆత్మీయతల్ని అభిమానాన్ని పంచుకున్న వాళ్ళు కూడా అన్నా చెల్లెళ్ళు అవుతారని ఈ లోకానికి తెలీదు చిన్న. తెలిసినా జీర్ణించుకునేంత గొప్ప మనసు ఈ లోకానికి లేదురా. ఏంటి తాతయ్య మీరనేది? నా వల్ల, నా వల్ల నా చెల్లెలి పెళ్లి ఆగిపోయిందా? వదిలేరా చిన్న, ఏం జరిగినా అది మన మంచికి అని వదిలేసే. అనవసరమైన ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. ఉంటాను. హలో, హలో తాతయ్య, హలో తాతయ్య. ఏంట్రా, ఏమైందిరా? ఘోరం జరిగిపోయిందిరా పడ్డు. మొన్న అను ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడటం ఆ పెళ్లి వాళ్ళు చూశారంట. అది చూసి ఆ సంబంధం వదులుకుంటున్నారంట. ఇదేంట్రా, అన్నా చెల్లెలు మాట్లాడుకోవడం కూడా తప్పేనా? అసలు మనుషులా పశువులా? నేను అన్ననవుతానని వాళ్ళకి తెలియదు కదరా. వాళ్ళు నన్ను చూసి ఏదో పొరపాటు పడ్డారా? మరిప్పుడు ఏం చేద్దాం? ఏం చేయడం ఏంట్రా? నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్తాను. అవసరమైతే వాళ్ళ కాలు కూడా పట్టుకుంటాను. ఈ సంబంధం వదులుకోవద్దని చెప్తాను. చిన్న, నువ్వు ఆగరా, నా మాట విను. ఈ టైంలో నువ్వు వెళ్ళి ఏం చెప్పినా వినరా వాళ్ళు. కొంచెం ఓపిక పట్టు, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. లేదురా, నేను వెళ్ళాలి. ఇప్పుడే వెళ్ళి మాట్లాడాలి. లేట్ చేస్తే నా వల్ల ఒక మంచి సంబంధం మిస్ అయిపోతుందిరా. అది కాదురా చిన్న, నువ్వు అక్కడికి ఇప్పుడు వెళ్ళడం అంత మంచిది కాదురా. ఓసారి అమ్మతో మాట్లాడు. లేదురా, నన్ను ఆపు. నా చెల్లి కోసం నేను ఏదైనా చేస్తాను, ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాను. అరే చిన్న, అమ్మాయి గురించేనా? పోనీరా, అమ్మాయి కాకపోతే మరో అమ్మాయి. నీకేంట్రా బంగారాన్ని? నిన్ను పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం ఉండాలరా. అమ్మాయికి అదృష్టం లేదు. ఎంతో మంచి సంబంధం అనుకుని ఖాయం చేసుకున్నాను. ఇంకా నువ్వు పెళ్ళైన తర్వాత ఇలాంటివి తెలిస్తే
చాలా ప్రాబ్లం అయ్యేది. సర్ నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏం పని నీకు? సార్ సార్ నేను చెప్పేది ఒక్కసారి వినండి సార్. ఏయ్ ఏంటా నువ్వు మాకు చెప్పేది? ముందు బయటికి నడు సార్. కోపడకండి సార్, కాసి నేను చెప్పేది వినండి. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఏం చెప్పడానికి వచ్చావు బాబు? అమ్మా, మీరు అన్యాయంగా ఒక ఆడపిల్ల మీద నింద వేస్తున్నారు. ఏవేవో ఊహించుకొని హను లాంటి మంచి పిల్లని అపార్థం చేసుకుంటున్నారు. రోహిత్ గారు, మీరే అర్థం చేసుకోండి. ఏయ్, నువ్వేం మాట్లాడాలను కూడా నాతో మాట్లాడు. సార్, అను నాకు సొంత చెల్లెలు లాంటిది సార్. మీరు అనవసరంగా తనని అనుమానిస్తున్నారు. చెల్లెలా? అవును సార్, అను నన్ను అన్నయ్య అని పిలుస్తుంది. కావాలంటే ఒక్కసారి నా గ్యారేజ్ దగ్గరికి వచ్చి చుట్టుపక్కల ఎవరినైనా అడగండి. అంటే అక్కడంతా ప్రిపేర్ చేసుకునే ఇక్కడికి వచ్చావన్నమాట? లేదు సార్, నేను చెప్తుంది నిజం. చెల్లెలైతే అంత చనువుగా ఎందుకుంది బాబు? నిజంగా మీరిద్దరు అన్నా చెల్లెళ్ళే అయితే మరి వాళ్ళు నిన్నెందుకు పరిచయం చేయలేదు? సార్, నేను ఒక అనాథని. అమ్మా నాన్నలు ఎవరో తెలియదు. ఎవరు లేని నన్ను అన్నయ్య అని మొట్టమొదటిసారి వరుస పెట్టి పిలిచింది అనునే సార్. తనకి యాక్సిడెంట్ అయితే కాపాడి నా రక్తం ఇచ్చాను. అప్పటి నుంచి తను నన్ను సొంత అన్నయ్యలానే చూసుకుంటుంది సార్. ఆ రోజు మీరు చూసినప్పుడు కూడా నేను తన నిశ్చితార్థానికి రావట్లేదు అని బాధపడుతుంటే నేను ఓదార్చాను సార్, అంతే. అన్నలాంటి వాడివి కదా, మరి నువ్వెందుకు నిశ్చితార్థానికి రాలేదు?